వెల్కమ్ టు హోమ్ మేకర్స్ అడ్డా. నేను మీ శ్రావంతి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మనం ఒక కేక్ని తయారు చేస్తున్నాము. దీని పేరు బోస్బోసా కేక్. దీన్ని రవ్వ కేక్ అని కూడా అనొచ్చు. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఒక్కసారి దీన్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బోస్బోసా కేక్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఎవ్రీ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్స్ వస్తాయి. నా వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పాన్ తీసుకుని దానిలోకి 125 grams ఆఫ్ బటర్ని మెల్ట్ చేసుకోవాలి. దానిలో అంటే 125 grams అంటే కప్స్లో చెప్పాలంటే 1/2 cup బటర్ని తీసుకోవాలి. దాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన బటర్ని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత బౌల్ ఒకటి తీసుకుని దానిలోకి 125 grams షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ని నేను పౌడర్ కింద మిక్స్ చేశాను. 125 grams ఆఫ్ బటర్ తీసుకుంటే దానికి ఈక్వల్ టుగా షుగర్ కూడా 125 grams తీసుకోవాలి. ఇక్కడ నేను 4 eggs తీసుకున్నాను. ఇది రూమ్ టెంపరేచర్ ఉండాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన ఎగ్స్ మాత్రం యూజ్ చేయొద్దు. ఓన్లీ రూమ్ టెంపరేచర్లో ఉన్న 4 eggs పగలగొట్టి దీనిలోకి వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా షుగర్ అంతా కూడా డైల్యూట్ అయ్యేటట్టు మెల్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ పౌడర్ వల్ల కొంచెం మనకి ఈజీ అవుతుంది. డైరెక్ట్ షుగర్ తీసుకుంటే కనుక మిశ్రమ చాలా అవసరం ఉంటుంది. మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి చల్లారి పెట్టుకున్న బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కూడా ఈ మిక్స్ తోటి మొత్తం డైల్యూట్ అయిపోవాలి. ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత దీనిలోకి 1/2 cup డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది నేను హోమ్ మేడ్ కోకోనట్ పౌడర్ అండి. దీన్ని మార్కెట్లో కూడా అవైలబుల్ అవుతుంది. మీరు మార్కెట్లోంచి తెచ్చుకున్నా పర్వాలేదు. ఇలాగా కోకోనట్ పౌడర్ మిక్స్ అయిన తర్వాత 100 grams మైదాని మిక్స్ చేసుకోవాలి. 1 tablespoon బేకింగ్ సోడా, 3 tablespoons బొంబే రవ్వ కూడా దీనిలోకి యాడ్ చేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని మిక్స్ చేసుకోవాలి. ఇది గరిట పెట్టి నార్మల్గా మిక్స్ చేయకూడదు. ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేయండి. బాగా మిక్స్ అవుతుంది. దీన్ని ఈ విధంగా మిక్స్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలోకి 1 tablespoon వెనీలా ఎసెన్స్ని మిక్స్ చేయాలి. ఇది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేయండి. పూర్తిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ని తీసుకుని దానికి బటర్ అప్లై చేయాలి. ఇలా కేక్ మోల్డ్ అంతా కూడా బటర్ అప్లై చేసిన తర్వాత ఈ బ్యాటర్ని దీనిలోకి షిఫ్ట్ చేసుకోవాలి.
తర్వాత దీనిలోని లంప్స్ ఏమీ లేకుండా చాలా నెమ్మదిగా దీన్ని ఇలాగా ఒక 4-5 టైమ్స్ తట్టాలి. ఇలా ట్యాప్ చేసుకున్నట్టయితే మీకు లోపల లంప్స్ లేకుండా కేక్ చాలా మంచిగా వస్తుంది. ఒక బాణీ పెట్టుకొని దానిలోకి సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని దానిలో ఒక ట్రే ఆర్ ప్లేట్ని పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ ఉన్న వాళ్ళు 180 డిగ్రీస్లో 20-25 మినిట్స్ ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. ఇది ఇలా ప్రీహీట్ అయిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ని కేక్ మోల్డ్ని దీనిలోకి పెట్టి మూత పెట్టి ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక 30 మినిట్స్ తర్వాత టెస్ట్ చేసుకోండి. ఇంకో బాణీ పెట్టుకొని దానిలోకి 100 గ్రామ్స్ షుగర్, 150 ml వాటర్, 1 ఇంచ్ సినిమం అంటే దాల్చిన చెక్క వేసుకొని 3-4 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఒక సిరప్ లాగా వస్తుంది. ఈ విధంగా సిరప్ని రెడీ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ మన కేక్ రెడీ అయిపోయింది. దీన్ని టెస్ట్ చేసి చూడండి. ఇలా కేక్ మధ్యలో నైఫ్ని గుచ్చి చూస్తే దానికి కేక్ మిశ్రమం ఏమీ అంటుకోకపోతే అది కేక్ బేక్ అయిపోయినట్టే. దీన్ని ఈ విధంగా బయటికి తీసి మోల్డ్ నుంచి ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకుని దగ్గరగా కేక్ మొత్తం హోల్స్ని పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకున్న కేక్కి మనం చల్లారు పెట్టుకున్న షుగర్ సిరప్ని మొత్తం దీనికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి 3 టైమ్స్ని స్ప్రెడ్ చేసుకోండి. సో ఈ షుగర్ సిరప్ అంతా కూడా కేక్ మొత్తం డైల్యూట్ చేసుకొని కేక్ స్వీట్నెస్ చాలా బాగుంటుంది. సిరప్ మిగిలింది కదా అని మొత్తం వేయద్దు. ఓన్లీ 3 టైమ్స్ మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కేక్ని ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని పీసెస్గా రెడీ చేసుకోవాలి. దీనిపైన డెకరేషన్ పర్పస్ మీరు క్యాజ్యూని కానీ బాదాంని కానీ ఆల్మండ్ పీసెస్ని కానీ డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఆల్మండ్ని క్రష్ చేసుకొని దీని మీద డెకరేట్ చేసుకున్నాను. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చూసారా ఎంత స్పాంజ్గా ఉందో, చాలా స్పంజీగా వచ్చింది. షుగర్ సిరప్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ విధంగా బోజా కేక్ని రెడీ చేసుకోవచ్చు. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఎవ్రీ నోటిఫికేషన్స్ మీకు అప్డేటెడ్స్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.